మద్యం మీద జరుగుతా ఉన్న మన పోరాటం కూడా ఈ ప్రస్తావనలో చెప్పక తప్పదు. మద్యం షాపులు ఇంతకుముందు ఎన్నున్నాయో మీ అందరికీ తెలుసు. అక్షరాల మద్యం దుకాణాలు అప్పట్లో 4,580 షాపులు ఉన్నాయి. మద్యం షాపులకు అనుసంధానంగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు, అక్షరాల రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి కూడా మనకు గతంలో కనిపించేది. ఊర్లలో మినరల్ వాటర్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మద్యం దుకాణాలు మాత్రం వీధి చివరన, గుడి పక్కన, బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే పరిస్థితి మాత్రం గ్రామాలలో కనిపించే పరిస్థితి ఉండేది. ఈరోజు సగర్వంగా నేను చెప్తా ఉన్నా, గాంధీ జయంతి నాడు నా గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇవాళ చెప్తా ఉన్నా, ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, 43,000 బెల్ట్ షాపులు ఏ గ్రామంలోనూ బెల్ట్ షాపులు లేకుండా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం మాది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. గవర్నమెంట్ షాపులు నడుపుతుంది, పక్కనే పర్మిట్ రూములను కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. టైమింగ్లు కూడా ఇంతకుముందు రాత్రి 10 అయినా రాత్రి 11 అయినా మందు అందుబాటులో ఉండే పరిస్థితిని పూర్తిగా తీసేసి మందు షాపు తెరవడమే మధ్యాహ్నం దిశగా 11 గంటలకు తెరిచి రాత్రి 8 అయ్యేసరికి మందు షాపులను కూడా పూర్తిగా మూసేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.